Hi, welcome back to our channel Lasya Talks. So, ఇంట్లో చిన్న బేబీస్ ఉన్నప్పుడు అంటే చిన్న బేబీస్ అప్పుడే పుట్టిన బేబీస్ నుంచి ఒక 1 ఇయర్ బేబీస్ వరకు 1.5 ఇయర్ వరకు సో ఈ ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేయడం చాలా కష్టం సో ఎలా క్లీన్ చేయాలి ఎలా స్టెరిలైజ్ చేయాలి సో ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో మనం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం హైజీన్గా ఉండాలి అని అనుకుంటాం సో మన పని ఈజీ చేయడానికి సో వాళ్ళ బాటిల్స్ కానీ నిప్పిల్స్ కానీ బాటిల్ క్యాప్స్ కానీ చిన్న చిన్న టాయ్స్ రాటిల్స్ ఉంటాయి కదా రాటిల్స్ కానీ అన్నీ స్టెరిలైజ్ చేయడానికి మన పని చాలా ఈజీ చేయడానికి మన కోసం ఉంది లవ్ ల్యాప్ రాయల్ స్టీమ్ స్టెరిలైజర్ వెరీ సేఫ్ టు యూజ్ అండ్ చాలా త్వరగా అవుతుంది మన పని చాలా ఈజీ చేస్తుంది అండ్ 100% ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ ఇట్స్ కెమికల్ ఫ్రీ కాబట్టి అండ్ 99.9% బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది సో ఈ లవ్ ల్యాప్ రాయల్ స్టీమ్ స్టెరిలైజర్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఈ ట్రాన్స్పరెంట్ లిడ్ని పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇందులో 90 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయొద్దు ఓన్లీ 90 ml ఆఫ్ వాటర్ ఇది ఇందులో పెట్టేశాను సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ మనం 6 బాటిల్స్ చిన్న సైజ్ అవ్వచ్చు మీడియం సైజ్ అవ్వచ్చు పెద్ద బాటిల్స్ అవ్వచ్చు ఏవైనా కూడా బాటిల్స్ క్లీన్ చేసిన తర్వాత ఇందులో మిల్క్ అలాంటిది ఏమీ లేకుండా చూసుకొని సో అప్పుడు దీన్ని స్టెరిలైజర్లో పెట్టాలి సో ఇలాగా డౌన్ వైడ్ డైరెక్షన్ సో ఎందుకు అంటే మనకి స్టీమ్ అవ్వాలి ఇన్సైడ్ కదా సో లోపలంతా కూడా మనం స్టెరిలైజ్ చేయాలి క్లీన్గా ఉండాలి హైజీన్గా ఉండాలి అనుకుంటాం కాబట్టి సో బాటిల్స్ ఇలా పెట్టకుండా సో ఇలాగ డౌన్ వైడ్ డైరెక్షన్లో ప్రస్తుతానికి ఇంట్లో ఓన్లీ 4 బాటిల్సే ఉన్నాయి 6 బాటిల్స్ ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఈ బాటిల్సే కాకుండా స్టీల్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇప్పుడు పైన చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఏ ఉన్నాయో అవి మనం పైన పెట్టేసుకుందాం సో చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అని అంటే సో వీటి క్యాప్స్ అలాగే ఈ నిప్పిల్స్ అలాగే పిల్లలకి సంబంధించిన టీథర్స్ ఉంటాయి చిన్న చిన్న టాయ్స్ రాటిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా స్టెరిలైజ్ చేయొచ్చు ఇవన్నీ ఒకేసారి స్టెరిలైజ్ చేస్తున్నాం ఇన్ జస్ట్ 8 మినిట్స్లో ట్రాన్స్పరెంట్ లిడ్తో నేను క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసిన తర్వాత సో ముందు మనకి ఎల్ఈడి డిస్ప్లే ఉంది ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను ఆన్ చేసిన తర్వాత ఆ ఎల్ఈడి డిస్ప్లే అనేది సో మొత్తం బ్లింక్ అవుతూనే ఉంటుంది మనకి కౌంట్ డౌన్ అనేది 6 మినిట్స్ నుంచి 1 మినిట్ 0 అయ్యేంత వరకు చూపిస్తుంది సో 8 మినిట్స్లో ఈ బాటిల్స్ అన్నీ కూడా స్టెరిలైజ్ అయిపోతాయి చూడండి మనకి అప్పుడే తెలుస్తోంది లోపల స్టీమ్ అంతా కూడా ఫామ్ అయింది అండ్ ఈ స్టీమ్ బయటికి వెళ్ళడానికి ఒక చిన్న అవుట్లెట్ ఇచ్చారు చూడండి సో ఈ లవ్ ల్యాప్ రాయల్ స్టీమ్ స్టెరిలైజర్లో ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం దేనైనా స్టెరిలైజ్ చేస్తున్నాము అని అంటే స్టవ్ మీద పెట్టేసి సో అయ్యో మర్చిపోయానే అని అనుకుంటాం కదా సో దీనిలో అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకు అంటే ఆఫ్టర్ 8 మినిట్స్ ఇది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది సో ఇది స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనకి ఎల్ఈడి డిస్ప్లే మీద 3 అనే నెంబర్ కనిపిస్తుంది అంటే 3 అవర్స్లో మనం ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు కాకపోతే ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి దాని తర్వాత మనకి పైన ఇలా హోల్డ్ చేయడానికి ఇచ్చారు కదా ఇది మాత్రమే హోల్డ్ చేసి ఎందుకు అంటే చాలా వేడిగా ఉంటుంది ఇది మాత్రమే హోల్డ్ చేసి అప్పుడు ఓపెన్ చేయాలి దగ్గరగా కాకుండా కొంచెం ఫేస్ దూరంగా పెట్టి ఎందుకు అంటే అందులోపల ఉన్న స్టీమ్ మన ఫేస్ మీదకి రాకుండా సో మెల్లిగా ఓపెన్ చేయాలి లెట్స్ వెయిట్ ఫర్ 5 మినిట్స్ సో 5 మినిట్స్ అయింది ఓపెన్ చేద్దాం సో అన్నీ కూడా 8 మినిట్స్లో ఇలాగ స్టెరిలైజ్ అయిపోయాయి ఓకే సో ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారేంతవరకు వెయిట్ చేసి దాని తర్వాత క్లీన్ చేసుకోవాలి సో బాటిల్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం స్టెరిలైజ్ అయిపోయాయి
So it's completely BPA free and 1 year warranty kabatti. So intlo chinna pillunna vallaki royal steam sterilizer anedi chala use avutundi. And ma intlo kuda ippudu maaku use ledu. Idi nenu ma alludu kosam teeskunnanu. Inka konni rojullo inka konni months lo ma intlo kuda chinna baby raabothundi kabatti. So raabothundi kabatti. So maakaithe use avutundi ani anukuntunnanu. So nijanga ippudu sterilize cheyadam bottles kaani చిన్నవి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో చిన్న చిన్న పిల్లలకి సంబంధించినవి అవన్నీ కూడా స్టెరిలైజ్ చేయడం నార్మల్గా అయితే ఇంట్లో కష్టం అంటే కొంచెం ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు మన పని ఈజీ చేయడానికి రాయల్ స్టీమ్ స్టెరిలైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే వితిన్ 8 మినిట్స్లో మనం 6 బాటిల్స్ని అండ్ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ టీథర్స్ కానీ టాయ్స్ కానీ సో ఇవన్నీ కూడా స్టెరిలైజ్ చేయడం చాలా ఈజీ. మీరు ఈ రాయల్ స్టీమ్ స్టెరిలైజర్ తీసుకోవాలి అని అనుకుంటే లవ్లాప్ సైట్లో అండ్ అమెజాన్లో అవైలబుల్లో ఉంది. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మామీస్కి చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.